ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది మరో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన ప్రచారం మొదలుపెట్టాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ ప్రచారం చేస్తోంది పార్టీ గుర్తుతో పోటీ చేసే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార బరిలోకి దిగనున్నారు ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించనున్నారు గురువారం నుండి ప్రచార పర్వంలోకి దిగబోతోన్న చంద్రబాబు కర్నూలు చిత్తూరు తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖలో జరిగే రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు అలాగే వైసీపీ అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు ఈసారి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు టిడిపి సోషల్ మీడియా సైన్యానికి దిశానిర్దేశం చేశారు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వైసీపీ నేతల అక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు తెలిపారు ఇక చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ పెరిగింది దూకుడుగా ప్రచారం నిర్వహించడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బెదిరింపులకు గురి చేసిన ఎవరూ భయపడవద్దని తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు చంద్రబాబు కష్టపడి పోరాటం చేస్తే విజయం తప్పక లభిస్తుందంటూ పార్టీ శ్రేణులకు నిర్దేశం చేస్తున్నారు మున్సిపల్స్ లో సోషల్ మీడియా ప్రచారం బాగా పెరగాలని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు ఇక చంద్రబాబు కూడా ప్రచార బరిలోకి దిగనుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే కౌన్సిలర్ కార్పొరేటర్లుగా బరిలోకి దిగిన విపక్ష నేతలకు అధికార పార్టీ ఆఫర్ల మీద ఆఫర్లు అందుతున్నాయి ముఖ్యంగా అభ్యర్థులను లాగేయడం కోసం అధికార పక్ష నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇక విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం కోసం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరెలానో గెలవరు ఇచ్చింది తీసుకొని పోటీ నుంచి వైదొలగాలని అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఆఫర్ ఇస్తున్నారు తమకేం కావాలో అడగాలని సూచిస్తున్నారు దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలను కాపాడుకోవటం ఆయా పార్టీలకు తలనొప్పిగా తయారైంది నందిగామ నగర పంచాయతీలో ఏకంగా తమ అభ్యర్థులను కాపాడుకోవటం కోసం టీడీపీ నేతలు వారిని రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎక్కడ తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టి వారితో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తారో అన్న అనుమానంతో ఇరవై మంది అభ్యర్థులతో టీడీపీ నేతలు రహస్య ప్రాంతానికి వెళ్లటం రాష్ట్రంలో తాజా పరిస్థితికి అర్థం పడుతోంది